హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలంటే ఫస్ట్ గుర్తొచ్చే టెంపుల్ బాసరా, కానీ అది హైదరాబాద్ కి 4 to 5 hours జర్నీ పడుతుంది. కానీ అది దూరం అనుకుంటే గనక మనకి హైదరాబాద్ దగ్గరలో అంటే జస్ట్ 1.5 hour జర్నీతో ఒక సరస్వతి దేవి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి వర్గల్ అనే ఊర్లో ఉంది. ఇవాల్టి వీడియోలో వర్గల్ సరస్వతీదేవి టెంపుల్ అండ్ అక్షరాభ్యాసం ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఈ వర్గల్ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ కి 55 kilometers డిస్టెన్స్ లో ఉంటుందండి. బై కార్ లో వెళ్తే గనక 1.5 hour లో మనం వెళ్ళిపోవచ్చు. వర్గల్ అనే ప్లేస్ మెదక్ డిస్ట్రిక్ట్ లో ఉందండి. వర్గల్ సరస్వతీదేవి టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, బాసరలో అమ్మవారు జ్ఞాన సరస్వతీదేవిగా మనకి దర్శనమిస్తే, ఇక్కడ వర్గల్లో వచ్చేసి విద్యా సరస్వతీ దేవిగా మనకి దర్శనమిస్తారన్నమాట. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే అక్షరాభ్యాసం చేయించడానికి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూస్తున్న హాల్ మొత్తం కూడా అక్షరాభ్యాసం చేయించే ప్లేస్ అన్నమాట. ఇదైతే చాలా స్పేషియస్ గా ఉందండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటే మాత్రం మీరు ఏం క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదండి. అక్కడ అక్షరాభ్యాసం కిట్ కూడా దొరుకుతుంది, సో అది తీసుకున్నారంటే సరిపోతుంది. అక్షరాభ్యాసం కిట్ కూడా అఫోర్డబుల్ గానే ఉంటుంది, ఒక 250 to 300 rupees అలా ఉంటుంది. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ ఐటమ్స్ అన్ని కూడా అక్షరాభ్యాసం కిట్ లోనే వచ్చేస్తాయండి. ఆ బేసిన్ ఇంకా అక్కడ కుంకుమ పసుపు ఉంది కదా, అది మాత్రం అక్కడ ఉన్న వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఈ కిట్ లో ఇక్కడ మీకు చూపించిన పెద్ద స్లేట్ తో పాటు ఒక 4 చిన్న చిన్న స్లేట్స్ కూడా ఇస్తారు. ఈ స్లేట్స్ ఏంటంటే మనం ఎవరికైనా దానం చేయాలి అనుకుంటే చేసేయచ్చు. ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, మనం ఎవరికైతే అక్షరాభ్యాసం చేయిస్తారో ఆ కిడ్ తో పాటు ఇద్దరు పేరెంట్స్ ని అలౌ చేస్తారనమాట. హాల్లో కూర్చోడానికి ఇలా కార్పెట్స్ వేసి అంతా ఫిల్ అయిన తర్వాత పంతులు గారు వచ్చి ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ పంతులు గారు అందరికీ కలిపి ఒకేసారి అక్షరాభ్యాసం చేయిస్తారండి. సెపరేట్ సెపరేట్ గా అయితే చేయించారు. ఇక్కడ అక్షరాభ్యాసం కిట్స్ అమ్ముతారని చెప్పా కదా, అయితే ఆ కిట్స్ లో ఉండే స్లేట్ పైన అమ్మవారి శ్లోకం అయితే రాసి ఉంటుంది. అయితే కొంతమంది దగ్గర మాత్రం ఆ శ్లోకం అనేది రాసి లేదు, మీరు కొనే అప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసి తీసుకోండి. స్లేట్ పైన శ్లోకం లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంతులు గారు శ్లోకం రాసి ఇస్తున్నారన్నమాట. ఆ శ్లోకం ఈ వీడియోలో మీకు డిస్ప్లే చేసి చూపిస్తున్నాను, చూసేయండి. అక్షరాభ్యాసం చేయించుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి దారి కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసేదంతా కూడా మనం అమ్మవారిని దర్శించుకునే ప్లేస్ అన్నమాట. అక్షరాభ్యాసం చేసే ప్లేస్ మటుకు వీడియో తీయడానికి అలౌ చేశారు, అమ్మవారి దర్శనం జరిగే ప్లేస్ మాత్రం వీడియో తీయడానికి అస్సలు అలౌ చేయలేదు. అందుకనే అమ్మవారి దర్శనం మాత్రం వీడియోలో కవర్ చేయలేకపోయాను. ఈ టెంపుల్ మొత్తం కూడా గుట్ట పైన కన్స్ట్రక్ట్ చేశారండి, సో ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మేము టెంపుల్ కి వెళ్ళినప్పుడు అయితే వర్షం కూడా పడుతుండే, కానీ దర్శనం అయిపోయి వచ్చేటప్పుడు మాత్రం వర్షం తగ్గిపోయింది. కానీ ఆ క్లైమేట్ మాత్రం సరౌండింగ్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండే. ఈ టెంపుల్ ని 1992 చంద్రశేఖర సిద్ధాంతి గారు స్థాపించారన్నమాట. ఈ టెంపుల్ లో నార్మల్ డేస్ లో వెళ్తే అయితే అంత రష్ అయితే ఏమీ ఉండదు, కానీ వసంత పంచమి ఆ టైంలో వెళ్తే మాత్రం కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది. ఈ టెంపుల్ లో మెయిన్ గా చెప్పుకోదగ్గది ఏంటంటే, సరస్వతీ దేవి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది, చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. సరస్వతీ దేవి లోటస్ లో కూర్చొని వీణ మీటుతున్నట్టుగా ఉంటుందండి విగ్రహం, చాలా అందంగా అనిపిస్తుంది. అండ్ ఆ విగ్రహం చూస్తే కూడా మనకి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. విగ్రహానికి ఆపోజిట్ లో చూస్తే మనం కొండ వాళ్ళ ఉన్నాం కాబట్టి అక్కడ నుంచి ఊరు మొత్తం చక్కగా కనిపిస్తుంది. చుట్టూ కొండలు అండ్ ఆ గ్రీనరీ మొత్తం అదంతా చూస్తే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. మీరు హైదరాబాద్ లో ఉండే ఈ టెంపుల్ ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు అంటే తప్పనిసరిగా ఒకసారి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రండి. ఈ టెంపుల్ సరౌండింగ్స్ అండ్ మొక్కలన్నిటినీ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారండి. లొకేషన్ మొత్తం కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ సరస్వతీదేవి ఆలయమే కాకుండా మిగతా ఆలయాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది లక్ష్మీ గణపతి స్వామి ఆలయానికి అన్నమాట. లక్ష్మీ గణపతి స్వామి టెంపుల్ కి వే అంతా కూడా కొండల మధ్యలోంచి ఉంటుందండి, చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ మనకి శనీశ్వర ఆలయం కూడా ఉంటుంది, ఇదైనా దోష నివారణకు కూడా ఇక్కడ పూజలు చేయిస్తారన్నమాట.
వర్గల్ టెంపుల్లో అన్నదానం కూడా ప్రొవైడ్ చేస్తారండి. కింద అన్నదానం టోకెన్స్ తీసుకొని మనం అన్నదానానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గర గార్డెన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఈ ప్లేస్లో. ఈ టెంపుల్ ఎగ్జిట్ దగ్గర కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఈ ప్లేస్ మొత్తం కూడా ఒకసారి వీడియోలో కవర్ చేశాను, చూసేయండి. ఈ టెంపుల్లో వెహికల్స్ పార్కింగ్ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఈ టెంపుల్కి వెళ్ళాక మీకు కొంచెం టైం ఉంది అనిపిస్తే మటుకు ఈ టెంపుల్ దగ్గరలోనే కొండపోచమ్మ రిజర్వాయర్ అని ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ కొండపోచమ్మ రిజర్వాయర్కి పైకైతే వెహికల్స్ అలో లేదండి, ఓన్లీ వీకెండ్స్ మాత్రమే అలో చేస్తారంట. సో మేమైతే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.